అంటే రాముని యొక్క బాణము యొక్క కీర్తి యొక్క వెలుగులా ఉన్నది అమ్మవారి తేజస్సు అన్నారు ఇక్కడ. రామబాణము యొక్క కీర్తి, రామబాణము యొక్క కీర్తి ఏమిటి? అనుకున్నది సాధించి తీరుతుంది, కానీ అమ్మవారి శరీరం నుంచి వస్తున్న వెలుగు రామబాణం యొక్క కీర్తిలా ఉందని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, రావణాసుర సంహారం కోసం అమ్మవారు రాముడి వదిలిన బాణంలో కూర్చుంది అక్కడ, అది తెలుసుకోండి. ఇక్కడ ఈ తల్లి చెవులకి ఆభరణాలు ధరించి ఉన్నది, హస్తానికి ఆభరణాలు ధరించి ఉన్నది. తాను ఇదివరకు మూటలో చూసిన ఆభరణములు శరీరం మీద ఎక్కడుండాలో ఆ చోటు ఖాళీగా ఉంది. చూడండి, కాలికి మట్టెలు ఉన్నాయి, కంఠంలో మంగళసూత్రం ఉంది, ఇవన్నీ పరిశీలించాలి. అంటే ఎంత ఆపదలు వచ్చినా ఏ ఆభరణాలైనా తీయొచ్చు, కానీ కొన్ని తీయకూడదండి. ఈ రోజుల్లో ఉక్కపోస్తుందని తాళిని మేకు పెట్టేవాళ్ళు, జంజాన్ని చిలక్కోయికి తగిలించేవాళ్ళు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాత్రం ఈ ఆభరణాలు సీతమ్మ కూడా తీయలేదు, పరిశీలించండి. ఇక్కడ ఆ విధంగా ఉన్న తల్లి కట్టిన వస్త్రం పరిశీలిస్తున్నాడు. అప్పుడు మూటలో చూశాడు కదా, ఆ వస్త్రము ఏ వర్ణములో ఎలా ఉందో అదే వస్త్రం ఇది అన్నాడు. ఇన్ని రకాలుగా చూస్తూ మరొక మాట అంటున్నాడు, రాముని ప్రక్కన ఆయన శరీరానికి తగ్గ శరీరంతో ఉండగలిగిన రూపం ఇదొక్కటే అనుకుంటూ ఇప్పుడు ఆవిడని చూశాడు. ఇప్పుడు సామాన్యురాలు కాదు, ముల్లోకముల్లో ఉన్న ఐశ్వర్యమంతా ఒక్క దగ్గర పెట్టినా అది ఈమెలో 16వ భాగానికి సరిపోదు అని చెప్తున్నారు. ఇక్కడ చాలా లోతైన అంశం అండి. ఇక్కడ దీన్ని బట్టి ముల్లోకాల ఐశ్వర్యము సౌందర్యం అంతా అమ్మవారి సౌందర్యం ముందు అల్పమే. అంటే అమ్మవారు ఎవరు? త్రిపుర సుందరి అనే భావాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. ఇంత గొప్ప ఇల్లాలు దూరమైతే ఆ పురుషుడు తట్టుకోవడం కష్టమే, అందుకే రాముడు అంత దుఃఖపడ్డాడు. అంతే, దీనత్వం లేని రాముడు కూడా దుఃఖపడ్డాడు అంటే ఈవిడ గొప్పతనం అది. రాముడు అవసరమైతే ఈమె కోసం ప్రపంచాన్ని మొత్తం అల్లకల్లోలం చేయగలడు. చూశారా, ఇది అలాగే గుర్తుపెట్టుకోవాలి. రాముడు నిజంగా సీతమ్మ అపహరణ జరిగినప్పుడు ధనుసు తీసుకుని అదే పని చేయబోయాడు. హనుమంతుడు ఇప్పుడు భావన చేస్తున్నాడు. ఇలా అనుకుంటూ ఒక్కసారి కళ్ళ నీళ్లు తిరిగాయండి. అత్యద్భుతమైన మాట అనుకుంటున్నాడు హనుమంతుడు. సీతమ్మకు కూడా దుఃఖం కలిగిందంటే విధిని దాటడం ఎవరి వల్ల కాదు, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే సర్వజగద్రక్షకుడైన రాముడికి పత్నిగా ఉన్నది, మహాసమర్థవంతుడైన మరిది దగ్గరున్నాడు, అయినా సరే కష్టం వచ్చింది అంటే కాలం కలిసి రానప్పుడు ఎంత గొప్పవారికైనా తప్పదు అని దీన్ని బట్టి తెలుస్తున్నది. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, పెద్దవారైనా సరే గొప్పవారైనా సరే కాలానికి విధికి లొంగక తప్పదు కదా. ఏ ఆభరణాలు ఆవిడ వేసుకోలేదు, ముత్తైదువుకు ఉండవలసిన ఆభరణాలు తప్ప ఏమీ లేవుట. ఆభరణాలు ఎందుకు వేసుకోలేదు అంటే భర్తకి మించిన ఆభరణం లేదు గనక, భర్త దగ్గర లేనప్పుడు ఆభరణాలతో పనే ముందు వేసుకోలేదు. ఇక్కడ ఈమెను చూస్తే నాబోటిగాడికే గుండె కరిగి కన్నీరు వస్తుంది అంటే ఎంత జాలి కలిగే సన్నివేశం ఇది అనుకుంటున్నాడు హనుమంతుడు. ఈ లోపల తెల్లవారుతున్న బ్రాహ్మీ ముహూర్త సమయం. బ్రాహ్మీ ముహూర్తానికి నిద్ర లేవడం అనేది మంచి అలవాటు, రావణుడికి కూడా ఉంది తెలుసుకోండి. ఇక్కడ ఆయన తెల్లవారుజామున లేచి స్నానావధులు మొత్తం చేసుకుని అలంకారం చేసుకుని బ్రాహ్మీ ముహూర్త కాలంలో అశోకవనానికి బయలుదేరాడు. చూసారా, ఈ సమయంలో ఇక్కడే రామాయణంలో కీలకమైన రహస్యాలంటే ఇలాంటి చోట పట్టుకోవాలండి. ఇక్కడ రోజు రావణుడు దినచర్య ఇది, పొద్దున బయలుదేరడం రోజు కాదు, ఇవాళ వచ్చాడు. ఇవాళ ఎందుకు రావాలి? ఇలాంటివే రహస్యాలుంటాయి. ఇవాళ ఎందుకు రావాలి అంటే సీతమ్మ సందేశం తీసుకెళ్ళడానికైనా తన సందేశం తీసుకెళ్ళడానికైనా రావాల్సిన వాడు ఇవాళ వచ్చాడు. కనుక వాడి దగ్గరికి వెళ్ళి ఏకరువు పెట్టుకోవాలి ఇది. అంటే రావణుడు ఇంత ప్లానింగ్తో వెళ్ళాడా? రావణుడికి నిజానికి తెలియదండి, అతడి జీవుడికి తెలుస్తుంది. ఇది తెలుసుకోండి, ఒక్కొక్కప్పుడు మనకే తెలియకుండా పని చేసేస్తాం. మన జీవుడికి ఒక వేదన ఉంటుంది, అదే జీవుని వేదన. ఇది ఒక రహస్యం. రావణుడు అనబడే రాక్షసుడు వేరు, రావణుడు జీవుడు మాత్రం జై విజయంలో ఒకడు, ద్వారం దగ్గర కాపలా కాసిన వాడు. వాడికి తెలుసు అమ్మ జగన్మాత లక్ష్మి అని. ఇది రామాయణంలో రెండు సమాంతర ప్రవాహాలు, అది పట్టుకోవాలండి రామాయణంలో. అందుకే ఈవాళే ఎందుకు బయలుదేరాడు అంటే ఇంకా ఎంతకాలం 10 తలకాయలు వేసుకుని 20 చేతులు వేసుకుని భూమి మీద తిరుగుతూ తొందరగా తీసుకెళ్ళవయ్యా అనే సందేశం పంపడానికి ఇదే సమయం. మొత్తానికి బయలుదేరి వచ్చాడు రావణాసురుడు. ఆ సీతమ్మ కూర్చున్నటువంటి ఆ వేదిక వద్దకు వచ్చి నిలబడ్డాడు రావణాసురుడు. సీతమ్మ చుట్టూ రాక్షస స్త్రీలు కూర్చుని ఉన్నారు. అక్కడ రావణాసురుడు నిలబడి చూస్తున్నాడు. హనుమంతుడు కొంచెం ముందుకొచ్చి చూస్తున్నాడు. ఆ రావణుడు సీతమ్మ ముందు నిలబడి ముందు పరిశీలిస్తున్నాడు. వెంటనే సీతమ్మ ఒక్కసారి అసలే బిడియము లజ్జా కలిగిన కులస్త్రీ, మరింత సిగ్గుతో బిడియంతో ఆవిడ తనని తాను ముడుచుకుని చెట్టు యొక్క మూలం వైపు జరిగిపోయింది ఆవిడ. ఆ చూస్తూ అంటున్నాడు, నువ్వు ఇలా ప్రవర్తించకూడదు సుమా, గ్రహణం పట్టిన చంద్రుల్లో ఉన్నావు నువ్వు అన్నాడు. నిజమే, ఆవిడ చంద్రకళే, గ్రహణం పట్టిన చంద్రుల్లో ఉన్నది అంటూ, నీకు తగిన విధంగా ప్రవర్తిస్తున్నావు. ఇలా మట్టి కొట్టుకుని శరీరంతో మలిన వస్త్రంతో నేలపై పడుకోవడం అనేది నీలాంటి మహాత్మురాలు కూడనిది.
నువ్వు స్త్రీలలో రత్నం లాంటి దానవు, అందుకే శరీరం అంతా అలంకరించుకో. నువ్వు అలంకారాలు లేకుండా ఉండకూడదు సుమా, నువ్వు చక్కగా రాజ్యంలోకి రా, రాజ్యాన్ని నేలుకో. నాకు నువ్వు పట్టుపు రానివు, అప్పుడు నా దగ్గరున్న ఇతర రాణులందరూ కూడాను నిన్ను సేవించుకుంటారు. ఎలాగంటే అప్సరసలు లక్ష్మీదేవిని కొలుచుకున్నట్లుగా నిన్ను నా రాణులు కొలుచుకుంటారు అన్నాడు. ఇక్కడ అంటే నువ్వు లక్ష్మీదేవి అని స్ఫురణ ఉండొచ్చు అండి. ఇక్కడ మొత్తం నా భోగములన్నీ నీవే, నా రాజ్యం అంతా నీకు ఇస్తాను. అంతేకాదు నువ్వు అను ముల్లోకాలు నావని భూమి గురించి పెద్ద పట్టించుకోలేదు. మొత్తం భూమిలో ఉన్న రాజులందరినీ జయించేసి అన్ని రాజ్యాలు తీసుకెళ్లి మీ నాన్నకిచ్చేస్తా. అసలు రాముడు రాముడు అంటున్నావే, ఇంకా రాముడినే పట్టుకున్నావా? అది దేనికి పనికి వస్తాడు చెప్పు. అసలు అతనికి జీవితంలో ఏదో గెలిచిన వైఖరులు ఎక్కడ కనబడదు. ఎవరి మీదైనా విజయం సాధించిన వైఖరి లేదు. సంపద కోల్పోయిన వాడు అంటే లక్ష్మిని విడిచిపెట్టిన వాడు. నిజమే ప్రశ్న అదే. వనగోచరహ అడవుల్లో తిరుగుతున్నాడు. ఇప్పటికి 10 నెలలైంది నువ్వు ఇక్కడికి వచ్చి. ఇప్పటి వరకు ఆయన జాడ ఒక్కటేనా నీకు తెలిసిందా? నాకైతే అతడు బ్రతుకున్నాడా లేదా అనే సందేహం వస్తుంది. సందేహం ఏంటి? బ్రతికి లేడు. బ్రతుకుంటే ఏదో తెలిసింది కదా, కనుక బ్రతికి లేడు అతడు. నువ్వు అనవసరంగా అతడి కోసం బాధపడుతూ ఉన్నావే. అందుకు రాముడు తపస్సులో గాని బలంలో గాని విక్రమంలో గాని ధనంలో గాని తేజస్సులో గాని కీర్తిలో గాని నాతో సమానుడా అని అడిగాడు. అమ్మవారు చెప్తోంది, ఒక్కడు కూడా నీ హెచ్చరించట్లేదా? ఒక మంచి మాటను చెప్పి పాలకుని నియంత్రించే మేధావులు లేకపోతే ఆ రాజ్యం ఎదగదు. ఏం సత్పురుషులు లేరా నీకు? ఒకవేళ ఉన్నా వాళ్ల మాటలు నువ్వు చెవిని పెట్టవా అని అడిగింది. వాళ్ళు చెప్పినా నువ్వు వినలేదు అంటే నీతో పాటు నీ వంశమంతా సమూలంగా నాశనమైపోయే యోగం నీకు ప్రాప్తించిందని అర్థము. చూసారా ఎంత ధైర్యంగా మాట్లాడుతుందో. వీరప పలుకులు లేదండి ఆవిడ, రాముడు పత్ని మర్చిపోవచ్చు. అందుకు ధైర్యంగా మాట్లాడుతుంది ఇక్కడ. ఏమైనా అవినీతి పరుడైన పాలకుడు, ఇంద్రియ నిగ్రహం లేని పాలకుడు ఉంటే ఆ రాజ్యానికి ఎన్ని సంపదలు ఉన్నా అది అభివృద్ధి సాధించదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఇది సీతమ్మ చెప్పిన మాట. కాబట్టి నువ్వు చేస్తున్న అధర్మం వల్ల నాశనమవుతావు, జాగ్రత్త. రాముడి నుంచి నన్ను విడదీయలేరు. రాముడు నేను ఒక విడదీయని వాళ్ళము. ఇక్కడ అత్యద్భుతమైన అమ్మ మాట చెప్తోంది, అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ. మొత్తం ప్రపంచ వాంగ్మయంలో అత్యద్భుతమైన మణిదీకంలా ప్రకాశించే శ్లోకం అండి ఇక్కడ. ఇలాంటి ఉపమానం ఎవ్వరూ చెప్పలేదు భార్యాభర్తల బంధానికి. ఒక్క భారతీయ ఋషి వాంగ్మయం తప్ప తెలుసుకోండి. ఇక్కడ భార్యాభర్తలంటే ఇది. భాస్కరేణ ప్రభాయథ, సూర్యుడికి కాంతి ఎలాగో రాముడికి నేను అలాగా. చాలు ఇది ఒక్క మాట చాలు. ఇక్కడ సూర్యుడిని కాంతిని వేరు చేయండి వల్ల కాదు. అందుకే భార్యాభర్త కలిసి ఒక్కటి తెలుసుకోండి. ఇక్కడ వారిని ఎవరూ విడదీయలేరు. అది భారతీయ సంస్కృతిలో దాంపత్య ధర్మం యొక్క ఔన్నత్యం అక్కడ కనబడుతోంది. అసలే దుఃఖంతో ఉన్న నన్ను నువ్వు రామునికి అప్పగించు, క్షేమంగా ఉండు నాయన. ఎంత చక్కగా చెప్తుంది, నువ్వు క్షేమంగా ఉండు, నీ వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు. ఇవ్వలేదనుకో నాశనమైపోతావు, జాగ్రత్త అన్నది. ఇక్కడ చూడండి ఎంత గట్టిగా అంటున్నదంటే, నువ్వు ఇవ్వలేకపోతే మొత్తం నాశనం అవుతావు. కనుక ముందుగానే నన్ను రాముడికి అప్పగించు. రాముడు దయామయుడు తెలుసా, ఎంత దయామయుడు అంటే ఎన్ని తప్పులు చెయ్యు. ఒక్కసారి దండం పెట్టి రామ తప్పు చేశాను ఇకపై చెయ్యనంటే క్షమిస్తాడు. అంత దయాస్వరూపుడు. శరణాగత వత్సలుడైన రామచంద్రమూర్తితో మిత్రత్వం తెచ్చుకుంటే నువ్వు బ్రతికి బట్ట కడతావు, లేకపోతే నీ బ్రతుకుండదు సుమా. రాముడి పరాక్రమం నీకు తెలుసు, భయపడ్డావు నువ్వు. అందుకే రామలక్ష్మణులు లేకుండా చేసి, రామలక్ష్మణులు లేకుండా చూసి నన్ను అపహరించావు. నువ్వు నిజంగా పరాక్రమ సంపన్నుడైతే రామలక్ష్మణులు ఉండగా వాళ్ళ ముందు పడిని తీసుకొచ్చావా? నువ్వు రామలక్ష్మణుల వాసన తూకినా నిలబడలేవు. ఎలాంటిదంటే సునా సార్దూలయోరివా, పెద్ద పులుల వాసనకి కుక్క దగ్గరికి రాలేనట్లు రామలక్ష్మణుల జాడ ఉంటే నువ్వు దగ్గరికి వెళ్ళలేవు. ఎంత ధైర్యంగా చెప్తుందండమ్మా. చూశారా, స్త్రీ అబల అంటారు, సీతమ్మ సబల గుర్తుపెట్టుకోండి. అందుకని దుఃఖిస్తూ చెట్టు కింద కూర్చుంది అనుకోవద్దు. సీతమ్మ దగ్గర నుంచి ప్రతివారు నేర్చుకోవాల్సిన గొప్ప గుణం అది. ఆపదలో కూడా ధైర్యం విడిచిపెట్టకుండా ఉండగలిగితే భగవంతుడు రక్షిస్తాడు.